దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొక వారారంభంలో దేవుని వాక్యాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని త్రియేక దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన వాక్యాహారం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినాన చక్కగా మన సంఘాల్లో మనం ప్రభువుని ఆరాధించాం, ప్రభు భోజన పాత్రను సమీపించాం. తిరిగి మరలా నూతన వార ఆరంభం. మన అనుదిన వాక్యాహారం కొరకు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కొరంథీ పత్రికలో మన ధ్యానాంశాల్లో 2వ అధ్యాయాన్ని ప్రారంభించాం. ఇది నాన్న ఆ క్రమములో, వరుస క్రమములో 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. అది, లోకాధికారులలో ఎవనికి నీ తెలియదు, అది వానికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోవుదు పోయి ఉందురు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో చిన్న తలంపును జ్ఞాపకం చేస్తాను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అన్నాడు. అది ఏది? లోకాధికారులకు తెలియదు. లోకాధికారులకు తెలియని జ్ఞానమేది? ఈ లోక జ్ఞానము అని ఒక ప్రక్క మాట్లాడారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేశాడన్నాడు. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానానికి తెలియని మరి ఒక జ్ఞానమున్నది. లోకాధికారులు, లోకాధికారులు అంటే ఈ యుగ సంబంధమైనటువంటి వారు, ఈ యుగ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు, దైవ జ్ఞానమును ఎరుగనటువంటి వారు, దైవ జ్ఞానము తెలియనటువంటి వారు, అది వారికి తెలియదు అన్నాడు. ఏది వారికి తెలియదు అంటే పై వచనాన్ని మీరు చూడొచ్చు, 7వ వచనం, దేవుని జ్ఞానము. అది విషయం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉండెను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మర్మముగా, మర్మము అంటే రహస్యము, రహస్యమైనదిగా బోధించుచు ఉన్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని బిడ్డలారా, మరుగయ్యున్న దేవుని జ్ఞానము, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. జగదుత్పత్తి, దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జగదుత్పత్తికి ముందుగా నియమించబడిన జ్ఞానము, జగదుత్పత్తికి ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞానము. పేతురు రాసిన 1వ అధ్యాయము 20వ వచనంలో జగత్ పునాది వేయబడక మునుపే ఆయన నియమించబడెను అనుంది. జగత్ పునాది వేయబడక మునుపు ఆయన నియమించబడ్డాడు. ఇక్కడేమన్నాడు, జగదుత్పత్తికి ముందు దేవుని జ్ఞానము నియమించబడెను. అంటే ఇప్పుడు దేవుని జ్ఞానం అంటే ఎవరు? పౌలు భక్తుడు శ్లాఘించాడు, దేవుని జ్ఞానమయ్యున్న క్రీస్తు, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు, దేవుని నీతి అయ్యున్న క్రీస్తు, దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము. ఈ జ్ఞానము జగదుత్పత్తికి ముందు నియమించబడిన జ్ఞానము. ఒకవేళ ఈ జ్ఞానం ముందుగా వారికి తెలుసున్నట్టయితే వారు సిలువేసేవారు కాదు కదా, సిలువ వేయక ముందురు కదా అన్నాడు. అంటే సిలువేయబడింది ఎవరు? శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును ధరించక మునుపు ఆయన పేరేమిటి? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఆయన పేరు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన మనం సేవించినట్టయితే ఆయన మనకు దేవుని జ్ఞానం అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న ఆయన
మనము ఆయన విశ్వసించినప్పుడు, ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనకు దైవ నీతి అవుతాడు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన మన పరిశుద్ధత అవుతాడు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన మన విమోచన అవుతాడు. దేవుని బిడ్డలారా, మరుగై ఉన్నటువంటి దేవుని వాక్యానికి కూడా ఇదే పేరుంది. దేవుని వాక్యము అనగా తరములలో యుగములలో మరుగయ్యున్న దేవుని మర్మము, మరుగయ్యున్న రహస్య స్థలములలో మరుగయ్యున్నది. దేవుని వాక్యానికి ఆ పేరుంది. శరీరధారి అయిన క్రీస్తు ప్రభు వారికి దేవుని జ్ఞానం అనేది పేరు. ఎట్లా? ఇక్కడ ఏమన్నారు? ఈ జ్ఞానము వారికి తెలిసి ఉండిన ఎడల వారు ఆయన్ను సిలువ వేయక ఉందరు కదా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకాధికారులకు తెలియని జ్ఞానము నజరయుడైన యేసు. ఈ లోకాధికారులకు తెలియని జ్ఞానము తరములలో యుగములలో మరుగయ్యున్నటువంటి దేవుని మర్మము. తెలియని సంగతులు ఇవి. రక్షణ పొందిన వారికి సంపూర్ణంగా తెలుసా అంటే తెలియదు. రక్షణ పొందటానికి అవసరమైంది తెలిసింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నేను రక్షణ పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు నాకు అర్థమయ్యాడు. ఎంతవరకు అర్థమయ్యాడంటే ఆ కొద్ది మేర నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధ మార్గంలో నడవటానికి కొద్దిగా నాకు తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడన్న సంగతి అర్థమైంది, మనం పరిశుద్ధులంగా ఉండాలని అర్థమైంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము వారికి లేకపోవటం చేత యేసును సిలువేస్తున్నారు. విశ్వాసులు ఏ విధంగా సిలువేస్తున్నారు యేసును? తిరిగి మరలా పాపం చేయటాన్ని బట్టే కదా. తిరిగి మరలా వారు ఆ గాయమును రేపటాన్ని బట్టి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది బాహాటంగా క్రీస్తును సిలువేస్తున్నారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము లేకపోవటం చేత సిలువేశారు వాళ్ళు. మరి వీళ్ళు లోకాధికారులు వేసిన సిలువ, మరి విశ్వాసులు వేసే సిలువేది? విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయటం లేదా? ఆయన గాయాలు రేపటం లేదా? ఆయన బాధ పెట్టడం లేదా? ఆయన ఆత్మను దుఃఖపెట్టడం లేదా? ఎలా జరుగుతుంది ఇది? దేవుని బిడ్డరా, మనము క్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధిలో ప్రభు భోజన పాత్ర దగ్గర చేయి వేసిన తరువాత అక్కడి నుంచి తిరిగి మరలా మనము వచ్చే పునరుద్ధాన దినం ప్రభు భోజన పాత్రలో చేయి వేసే వరకు ఈ మధ్యకాలంలో పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. ఈ లోక జ్ఞానం పరిశుద్ధత కొరకు ప్రయాసపడదు. కనుక దేవుని బిడ్డలారా, యేసును సిలువ వేశారంటే జ్ఞానం లేకేశారు. ఈ లోకాధికారులకు తెలియదు. అది జగదుత్పత్తికి ముందు నియమించబడింది, మర్మముగా ఉన్నది. దేవుని జ్ఞానము మర్మమైనది, దేవుని వాక్యము మర్మమైనది. యేసు దేవుని మర్మము, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మర్మం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనము ఈ సంగతిని తేటగా గ్రహించాలి. రక్షణ పొందామంటే దేవుని కృప, దేవుడు మన మీద చూపిన కృప ఇది. రక్షణ పొందారు మీరు, రక్షణ పొందలేదంటే ఈ కృపలోనికి ఇంకా మీరు పాలిభాగస్థులు కాలేదు. మీరు దయచేసి ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, నేడే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొందండి, నమ్మి బాప్తీసం పొందండి, సంఘంలో చేర్చబడండి, ప్రభు శరీరంలో ఏకంగాండి. అక్కడి నుంచి తిరిగి మరలా దైవ జ్ఞాన సంబంధులై ఉండాలి. యేసును సిలువేసే విధంగా కాక, ఆయనను మహిమపరచే విధంగా జ్ఞానం కలగాలి. యేసును మహిమపరచుట కొరకు జ్ఞానం కలగాలి. రక్షణ పొందుట కొరకు మనకు జ్ఞానం కలిగింది. పరిశుద్ధత కొనసాగించుటకు మనకు జ్ఞానం కలిగింది. యేసును మహిమపరచుట కొరకు జ్ఞానం కలిగింది. యేసును మహిమపరచాలి, యేసును సంతోషపెట్టాలి. దాని కొరకు కావాల్సింది ఏమిటి తెలుసా? దైవ జ్ఞానము.
ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక పౌలు అదే మాట్లాడుతున్నారు, పౌలు అదే మాట్లాడారు. గడిచిన దినాల్లో మనం 6 వచనాలు, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధించుచున్నాను, అది ఈ యుగపు జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న లోకాధికారుల జ్ఞానము. నిరర్ధకులు, నిరర్ధకులు నిరర్ధకము కాదు, నిరర్ధకులైన వ్యక్తులు అనగా లోకాధికారులు వారి జ్ఞానాన్ని లయం చేసేస్తున్నాడు ఆయన. కనుక ప్రేమైన వాళ్ళరా, ఉదయకాల సమయం లేచి ఈ మాటలు విన్న మీరు మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధత కొరకు ఆశపడి తిరిగి మరలా దైవ జ్ఞానంతో నింపబడిన వారంగా ప్రభువుని సంతోషపరుద్దాం, ప్రభువును మహింపరుద్దాం. ఈ సంగతి లోకాధికారులు తెలియదు. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం నాయన, ఉదయకాల సమయం మీరిచ్చిన ఈ వాక్కు మా హృదయంలో ఫలింపచేయండి, మాలో మండింపచేయండి, మాలో గొప్ప క్రియ జరుగుట కృప చూపండి, దర్శించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్.